పరలోకమందున్న దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జనవరి నెల 24వ తారీఖు బుధవారం 2024 సంవత్సరం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 17వ వచనంలో, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును అనే మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన వర్లారా, ఈ కీర్తన ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనం, మన జీవితాల్లో కొన్ని కమిట్మెంట్లు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఏదో నమ్ముకున్నాము లేక స్థానిక సంఘానికి వెళ్తున్నాము అనుకుంటే సరిపోదు, కానీ ఈ కీర్తన ద్వారా మనం కూడా ఒక తీర్మానాన్ని కలిగిన వారమై ఉండాలి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకును చుందును అని, అంటే వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవడానికి మనల్ని మనం తీర్మానం చేసుకున్నప్పుడు బలముగా ఆయన యందు నడిపించబడడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి సహోదరి సహోదరులు వాక్యము ద్వారా, వాక్యమును బట్టి నడిపించబడడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, మీరు మాకు ఇచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వేలాది కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించమని, యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వేది రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.